మహబూబ్ నగర్ లో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. నలుగురు అంధ విద్యార్థుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ జిల్లా అంధత్వ పాఠశాలలో చదువుతున్న దివ్య, రవళి, శృతి, కృష్ణయ్య అనే విద్యార్థులు గత కొన్ని రోజులుగా తీవ్ర దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం వీరిని 2 రోజుల క్రితం జిల్లా హాస్పిటల్ కి తరలించారు. అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే దివ్య నల్గొండ జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లింది. శృతి కూడా తన సొంత ఊరు కండ్రోన్పల్లి వెళ్లింది. వీరికి స్వైన్ ఫ్లూ ఉన్న విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పి చికిత్స అందేలా చూస్తున్నారు ఉపాధ్యాయులు. ఇక రవళి, కృష్ణయ్యలను స్కూల్లోని ఓ గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత నెల 27న విద్యార్థులంతా చేగూరు అనే గ్రామానికి క్యాంపునకు వెళ్లి వచ్చిన తర్వాతే ఫ్లూ బారిన పడినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంధ పాఠశాలలో స్వైన్ ఫ్లూ కలకలంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ నడి తెలుసుకుందాం. రవికుమార్, సో నలుగురు విద్యార్థులు, అంధ విద్యార్థులు స్వైన్ ఫ్లూ బారిన పడినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు? మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో మరోసారి స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంది. ఎప్పుడు నెలలో ఒక చోట ఏదో ఒక చోట స్వైన్ ఫ్లూ బారిన పడి హైదరాబాద్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనలు ఇక్కడ కుకోలాలు అవుతున్నాయి. అయినా ఇది వైద్య శాఖ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ అప్రమత్తం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు లేకుండా కూడా ఈ స్వైన్ ఫ్లూ బారిన పడ్డాయి. చాలా మంది మృత్యువాత పడుతున్న సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అందుల పాఠశాలలో 4 విద్యార్థులు అంటే దాదాపు 33 మంది విద్యార్థులు 10 రోజుల క్రితం రాంనగర్ లో ఒక యోగా శిక్షణ కార్యక్రమం కోసం తీసుకెళ్లారు. అక్కడ ఉపాధ్యాయులు యోగా శిక్షణ భాగంగా అక్కడ తిరిగి వచ్చిన నేపథ్యంలో మొన్న 3 రోజుల నుంచి ఈ వ్యాధి లక్షణాలు రావడంతో అన్ని పరీక్షలు చేయడంతో నలుగురికి స్వైన్ ఫ్లూ బారిన పద్ధతులు నిర్ధారణ కావడంతో పూర్తిగా ప్రయాణంలో పూర్తిగా చోటు చేస్తున్నాయి. దాదాపు అక్కడ అందులో ప్రతి విద్యార్థి అందులో విద్యార్థులు కావడంతో అక్కడ విద్యార్థులతో పోరాడుతూ ఉపాధ్యాయులు కూడా పూర్తిగా ప్రయత్నాలకు గురవుతూ వైద్యులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి పిల్లలు ఇక్కడ విద్యార్థులకు లోపలే చికిత్స చేసి మరి కొద్దిసేపట్లో వాళ్ళ సొంత గ్రామం తరలించడం జరుగుతుంది. అయితే వైద్యులతో మనం మాట్లాడితే ఇలాంటి ప్రమాదం లేదు, వ్యాధి లక్షణాలు మాట మాత్రమే నిర్ధారణ అయింది. కాకపోతే విద్యార్థులకు 4 విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదు, అన్ని చికిత్సలు దగ్గర చేస్తున్నాం కనుక ఒకటి 1 రోజులు నయం కావచ్చు. మిగతా విద్యార్థులు ప్రతి విద్యార్థి పరీక్షించి నిర్ధారణ పరీక్షలు అనేవి అందరికీ చేసి హైదరాబాద్ పంపించాం. ఎవరికి సైన్ఫ్లూ లేదు, కేవలం 4 మాత్రమే వచ్చి ఆ 4 కూడా బాగానే ఉంది, ఇలాంటి ప్రమాదం లేదు అంటూ అయితే కానీ అక్కడ ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు మాత్రం భయంకర గురవుతూ ఎక్కడ వరకు తమ సొంత గ్రామాలకు వెళ్తాము అని మాత్రం విద్యార్థులు గొడవపెట్టుకుంటున్నారు. స్వాతి, రైట్, రవికుమార్, థ్యాంక్ యూ. పరిస్థితి అంటే మేము చేగూరు ఒక క్యాంప్కి వెళ్ళాము 27 తారీఖు 27 నుంచి 4 వరకు ఆడినాము. 4 సాయంత్రం ఇక్కడ వచ్చాము. వాతావరణ పరిస్థితి ఏదో తెలియదు కానీ కొద్దిగా దగ్గులు, జలుబులు అయినాయి. అయితే మన ఆర్ఎంహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు. పిల్లలకు ట్రీట్మెంట్ చేసి ట్యాబ్లెట్స్ వాళ్ళకి కావాల్సినవి అని ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కొద్దిగా బాగానే ఆరోగ్యం బాగానే ఉన్నది. అయితే ఎందుకంటే ఇప్పుడు వాతావరణం బాగాలేదు కాబట్టి ఒకసారి ఎంతకైనా మంచిది అని స్వైన్ ఫ్లూ టెస్ట్ కానీ డెంగ్యూ ఇటువంటివి కూడా టెస్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. మంగళవారం నైటు వచ్చింది స్వైన్ ఫ్లూది. దాంట్లో ఒక 4 విద్యార్థులకు ఉందని చెప్పారు. మన ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా వచ్చారు, రాత్రి డాక్టర్స్ కూడా వచ్చారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే భయపడవలసిన పని ఏం లేదు అని ఒక సిరప్ ఇచ్చారు. అది ఉదయం సాయంత్రం ఏమని చెప్పినారు. ఎవరికైతే స్వైన్ ఫ్లూ ఉందో వాళ్ళకి ఉదయం సాయంత్రం 2 పూటలు ఏమన్నారు. మిగతా వాళ్ళకేమో డైలీ 1 పూట అయితే సరిపోతాయని చెప్పారు.